భ్రూణ హత్యల్ని నిర్మూలిద్దాం, స్త్రీ జాతిని సమున్నతం చేద్దాం అన్న నినాదం అందుకున్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ను ఆయన నిర్వహించారు. ముందుగా గాంధీ బొమ్మల సెంటర్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ అనంతలక్ష్మి, వాయిస్ ఆఫ్ భారత్ అడప వరలక్ష్మిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మహిళను గౌరవించినప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. దేశంలో భ్రూణ హత్యల్ని నిర్మూలించేందుకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా భారీగా మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు అన్నారు. పాలకొల్లులో పెద్ద ఎత్తున ఈ సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ విజయవంతం చేసినందుకు మరి యావత్తు పాలకొల్లు మహిళా లోకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ సేవ్ ద గర్ల్ చైల్డ్ ఎందుకంటే ఈవేళ మనం చూస్తూ ఉన్నాం, మరి ఏదైతే ప్రతి ఇంటిలోనూ కూడా ఆడపిల్ల అమ్మకి ఎంతో సాయంగా ఉంటుంది, మరి తండ్రికి ఎంతో స్నేహంగా ఉంటుంది, అన్నదమ్ములకి ఎంతో ఆసరాగా ఉంటుంది. మరి అటువంటి ఆడపిల్లను సమాజంలో ఇంకా కొంతమంది తక్కువ చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇంకా ఈ రోజుల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి పారదోలాలని, అమ్మాయిలకు కూడా అవకాశాలు ఇస్తే అద్భుతంగా రాణిస్తారు అనేటువంటి మెసేజ్ను కూడా వాడకు ఇంటింటికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ అనేటువంటి కార్యక్రమాన్ని మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పాలకొల్లులో నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. కూడా మరి ఎన్నో ప్రభుత్వ పరంగా ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా రాత్రి 2 గంటలైనా కూడా మరి ఆ యొక్క సమయం ఇవ్వనటువంటి పరిస్థితిలో కూడా మరి ఏదైతే 30 యాక్ట్ ఉందని రకరకాలుగా మరి ఈ యొక్క విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎన్ని రకాలుగా వాళ్ళని బెదిరించినప్పటికీ కూడా మరి ఇవాళ పెద్ద ఎత్తున మహిళలు నినదిస్తూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చారంటే ఇవాళ మహిళల్లో స్వతంత్రం పెరిగింది, వాళ్ళు మహిళల్లో చైతన్యం పెరిగింది అనే దానికి ఇవాళ సేవ్ ద గర్ల్ చైల్డ్ 2K రన్ విజయవంతమే ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ